అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహి క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే ఇంకా శ్రావణ్ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఇల్లంతా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఈరోజు సండే కాబట్టి ఇంకా మండే టు సాటర్డే నాకు ఆఫీస్ ఉండడం వల్ల కుదరదు, అందుకని సండే క్లీనింగ్ అయితే పెట్టుకున్నా అండి. చూసారా, ఇంకా హాల్లో అయితే జీడి తీసేస్తున్నాను మొత్తంగా. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి 11కి స్టార్ట్ చేస్తా అండి క్లీనింగ్ చేయడము. ఎప్పుడు అవుతుందో అనేది తెలీదు, టైం తర్వాత చూడాలి లాస్ట్లో. సో ఇప్పుడైతే మొత్తంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను హాల్లోన నీట్గా. శ్రావణ మాసం అంటేనే ఆ నెల మొత్తం ఎవరు నాన్ వెజ్ తినకుండా చాలా నిష్టగా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజలు చేసుకుంటారండి. మేము కూడా అలానే. ఇంకా ఆ నెల మొత్తం ఒక పాజిటివ్నెస్ ఉంటుంది ఇంట్లో మొత్తం, అందుకనే చాలా నిష్టగా పూజ చేసుకుంటారు శ్రావణ మాసానికి. మళ్ళీ శ్రావణ మాసంలో మనకు వరమహాలక్ష్మి వ్రతం వస్తుంది, తర్వాత నాగుల చవితి వస్తుంది, అందుకని పండగలు అన్నీ వస్తాయి కాబట్టి ఆ మాసంలో చాలా నిష్టగా ఉంటారు. ఇంకా హాల్లో అయితే ఇక్కడ చూసారా, నీట్గా మొత్తం జీడి తీసేసుకుంటున్నాను. ఇక్కడ అప్పుడప్పుడు నేను తీస్తూనే ఉంటా అండి, అందుకని అంత ఎక్కువగా లేదు, కానీ శ్రావణ మాసం కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను, కిచెన్లో కూడా బాగా క్లీన్ చేస్తున్నాను జీడి తీస్తున్నా. మెయిన్గా మనకు ఇంట్లోన కిచెన్ బాత్రూమ్ అనేది మెయిన్ అండి, అవే కొంచెంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకు మేజర్గా ఏం అనిపించదు. నేనైతే అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడు అంతా ఇలా జీడి తీసుకొని ఇల్లు క్లీన్ చేస్తుంటా కాబట్టి అంతేం ఉండదు. మెయిన్గా ఇంట్లో నీట్గా ఉండాల్సిందే కిచెన్ అండి. కిచెన్ నీట్గా లేకపోతే చిన్న చిన్న కాక్రోచెస్ అలా వస్తుంటాయి, అందుకని ఎప్పటికప్పుడు ఇంట్లోన క్లీన్గా పెట్టుకోవాలి కిచెన్ అనేది. ఇంకా అటుపక్క ఇల్లు కడుతున్నారండి, సో చాలా సిమెంటు పౌడర్ లాగా వచ్చేస్తుంది కిచెన్లో, అందుకని మొత్తం ఆ విండోకి అయితే చాలా ఎక్కువసేపు పట్టింది క్లీన్ చేయడము. చూసారా, విండోస్ క్లోజ్ చేసి నీట్గా అంతా జీడి తీసేస్తున్నా అండి. ఇంకా స్టవ్ పక్కన ఉండే సెల్ఫ్స్లో కూడా చిన్న చిన్న డబ్బాలు ఉంటే అవన్నీ తీసేసి జీడి తీస్తున్నా అండి. మీరు కూడా స్టార్ట్ చేసి ఉన్నారా క్లీనింగ్ చేయడము? క్లీనింగ్ చేసే స్టార్ట్ చేసి ఉంటే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ముందుగా అయితే జీడి తీసేస్తున్నా అండి. మొత్తం సామాన్లు అన్నీ తీసేసిన తర్వాత చిందర వందరగా అవుతుంది, అందుకని ఫస్ట్ జీడి తీసేసి తర్వాత సామాన్లన్నీ తీసి కడిగి మళ్ళీ పెట్టేసుకోవాలని ఇలా చేస్తున్నా అండి. చూసారా, అక్కడ షెల్ఫ్లో సామాన్లు తీసేసి అవి నీట్గా తూట్ చేసి న్యూస్ పేపర్ వేసి మళ్ళీ పెట్టేస్తున్నా అండి. ఇలా పేపర్ వేసి పెట్టడం వల్ల చాలా నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ మనకు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే ఆ పాత పేపర్ తీసేసి మళ్ళీ కొత్త పేపర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా సెల్ఫ్స్లో అయితే అన్నీ అరేంజ్ చేస్తున్నా. ఇంకా ఇటుపక్క సెల్ఫ్స్లో అన్నీ తీసేసి సామాన్లన్నీ మళ్ళీ అక్కడ కూడా క్లీన్ చేస్తున్నా అండి. ఇంకా ఇల్లు క్లీన్ చేయడం అంటే ఒకరి వల్ల కాదు, నాకైతే అమ్మ హెల్ప్ చేసింది. అమ్మ నీట్గా అన్ని సామాన్లన్నీ కడిగేసి పెట్టేసింటే నేను తుడిచిపెట్టిన. చూసారా, ఈ లంచ్ బాక్స్, ఇదొక బాక్సు స్మైలీ బొమ్మలు ఉన్నాయి. తర్వాత ఇదొక చిన్న ఇడ్లీ కుక్కర్ అండి, ఒక ప్లేట్కి మూడు ఉంటాయి. ఆరు అయితే అవి ఒక్కసారిగా పెట్టామంటే ఒక వాయికి. చాలా బుడ్డిది అండి ఇడ్లీ కుక్కర్, నాకు చాలా ఇష్టము, అందుకే వీడియోలో చూపిస్తున్నా. ఇంకా షెల్ఫ్లో ఉండే సామాన్లన్నీ తీసేసి ఇలా పొరకతో బాగా నీట్గా క్లీన్ చేసుకున్నా అండి. ఇంకా ఫ్రెష్గా ఒక న్యూస్ పేపర్ తీసుకొని మళ్ళీ ఆ షెల్ఫ్స్లో వేసి నీట్గా మళ్ళీ సామాన్లన్నీ జోడించుకుంటున్నా అండి. అయినా సండే అంటే కూడా రెస్ట్ లేకోకుండా చేయడం వల్ల ఇంట్లో కూడా మనకు కూడా ఒక ఉత్సాహం అనేది వస్తుందండి. లేకపోతే సండే అని రెస్ట్ తీసుకోవడం అలా చేసామంటే ఇంకా ఎప్పుడుగా బద్ధకంగా ఉంటామండి. అందుకని నేను సండే కూడా ఖాళీగా ఉండను, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను నార్మల్ డేస్లో కూడా. ఇంకా పేపర్ వేసేసి సామాన్లన్నీ జోడించుకుంటున్నా అండి. ఎక్కడం, దిగడం, పెట్టడం ఇలానే అయిపోయింది ఈరోజు అంతా. ఇంకా చాలా సామాన్లు ఉన్నాయండి, పెద్ద బియ్యం సంచిలో వేసేసి మొత్తం కట్టేసి పెట్టామండి. ఎందుకంటే మా ఇల్లు మెయిన్ రోడ్డుకు ఉంది, చాలా దుమ్ము వస్తుంది. మాకు మెయిన్గా ఏమైతే కిచెన్లోకి వాడుకో ఉంటామో సామాన్లు ఒకటే యూజ్ చేసే ఒకటే పెట్టుకున్నా అండి కిచెన్లోన.
చూసారా ఇలా అన్నీ జోడించుకుంటున్నాను షెల్ఫ్లో అనేది. ఇంకా నీట్గా ఇల్లంతా కసగొట్టేసుకుంటున్నాను అండి. జీడి తీయడం అయిపోయింది, జోడిచ్చేసాను. ఇంక ఇంట్లో చూసారా చాలా తక్కువగా ఉంది జీడి అనేది. అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు అంత ఎక్కువగా ఉండదు. ఇంకా కసు అంతా ఉడిచేసుకున్నాను అండి. ఇప్పుడైతే మాప్ పెట్టేస్తున్నాను. ఇంకా వాటర్లో కొంచెంగా డెటాల్ వేసుకొని ఇల్లంతా మాపేస్తున్నా అండి. అసలు ఇంకా లాస్ట్గా మొత్తం క్లీన్ చేసేసరికి నాకు 3 o'clock అయిందండి. స్టార్ట్ చేయడమే లేట్ అయి స్టార్ట్ చేశాం కాబట్టి 3 o'clock పట్టింది. అప్పుడు ఇంకా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు భోంచేసాయండి, అంత టైం పట్టుకుంది. ఒకే రోజులో అయిపోవాలి, ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఆ పని ఆ రోజే పూర్తి అవ్వాలి. అలా అండి నేనైతే, మీరు కూడా అలానే ఉంటారులేండి. ఇంకా డోర్స్ కుండే కర్టన్స్ ఇలాంటివి డిజైనర్స్వి, మళ్ళీ దేవుడు పూజా గదికి వేసిన మాల అండి ఇది. ఇలా అన్నీ ఇవైతే చాలా దుమ్ము పట్టేసాయి. కొంచెంగా సర్ఫ్ వేసి నానబెట్టానండి ఈవినింగ్ క్లీన్ చేద్దామని. చూసారా ఇల్లంతా ఇంక నీట్గా ప్రశాంతంగా ఉంది. మొత్తం మాపేసేసాను, అయిపోయింది. ఇంకా దేవుడి గది ఒక్కటే క్లీన్ చేయలేదు, రేపు క్లీన్ చేద్దామని ఇంక వదిలేస్తానండి. చూసారా గ్యాస్ కట్ట పైన మొత్తం ఎలా ఉందో, అంతా క్లీన్ చేశానండి. ఎక్కడగా ఏమి ధూళి లేకోకుండా ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. సింపుల్గా ఇలాగ అరేంజ్ చేసుకున్నా అండి. చెప్పాను కదా ఈ సెల్ఫ్లో అన్ని సామాన్లు పట్టవు, మాకు ఏవైతే యూజ్ అవ్వ ఒక్కటే పెట్టుకున్నా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.